ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైద్యం ఆరోగ్యం నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం నేను కవిత సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా ఐవిఎఫ్ ఎన్ని సైకిల్స్ చేయించుకోవాలి ఐవిఎఫ్ సక్సెస్ రేట్ ఎంత ఐవిఎఫ్ లో వచ్చిన అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఏంటి ఫెలిసిటీ ఐవిఎఫ్ అండ్ ఫర్టిలిటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఇది వచ్చిన పేషెంట్స్ ని స్నేహపూర్వక వాతావరణంతో ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ అఖిల ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు ఇప్పుడు డాక్టర్ అఖిల మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అఖిల గారు వెల్కమ్ టు అవర్ స్టూడియో థాంక్యూ హాయ్ సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ కి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు అంటే నార్మల్ గా కన్సీవ్ అయిన వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఐవిఎఫ్ త్రూ కన్సీవ్ అయిన వాళ్ళకి బేబీస్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఇన్ ద ఎండ్ ఇట్స్ ద జెనెటిక్ కంటెంట్ అంటే ఇప్పుడు ఐవిఎఫ్లో చేస్తుంది ఏంటి హస్బెండ్ ఒక స్పర్మ్ తీసుకుంటున్నాం అండ్ వైఫ్ ఎగ్ తీసుకుంటున్నాం అవి ల్యాబ్లో ఒక పిండంని ఫామ్ చేస్తున్నాం అంటే ట్యూబ్లో జరగాల్సింది బయట ల్యాబ్లో ఫామ్ చేస్తున్నాం ఎంబ్రియో అనేది సో దానివల్ల ఇన్ ద ఎండ్ ఇట్స్ ద జెనెటిక్ కంటెంట్ సో డిఫరెన్స్ పెద్దగా ఏమీ ఉండదు వాళ్ళ జెనెటిక్ కంటెంటే బేబీస్కి కూడా వస్తుంది అబ్నార్మల్ బేబీస్ అంటే ఎస్ 1% ఛాన్స్ అయితే ఉంటుంది అనార్మలీకి న్యాచురల్గా కన్సీవ్ అయితే అదే ఇక్సీ త్రూ ఈ ఐవిఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ త్రూ కన్సీవ్ అయిన వాళ్ళలో 3% ఛాన్సెస్ ఉంటుంది అది కూడా సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు అంటే ఈ టెస్ట్ కానివ్వండి స్కాన్స్ ద్వారా రిపీటెడ్ వాళ్ళు ప్రాపర్గా డాక్టర్స్తో చెకప్ చేయించుకుంటే కన్సీవ్ అయిన వెంటనే ఈ 3% ఛాన్సెస్ని కూడా మనం తగ్గించుకోవచ్చు బట్ ఇన్ ద ఎండ్ 1 and 3 versus 3% అంత నెగ్లిజిబుల్గానే ఉంటుంది అబ్నార్మల్ బేబీ రేట్ అనేది సో ఈ ఐవిఎఫ్కి వెళ్ళే ముందు ఫ్యామిలీ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు ఇప్పుడు ఐవిఎఫ్కి వెళ్ళే ముందు ఒక ఫ్యామిలీ ఫస్ట్ 3 preparations ఫిజికల్గా ప్రిపేర్ అవ్వాలి అండ్ మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా ఫిజికల్గా అంటే ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళకి పెద్దగా అవసరం లేదు అంటే యంగ్ ఏజ్లో ఉన్నంత వరకు ఐవిఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఎంతో కొంత బెటర్గా ఉంటుంది ఇదే ఒక 40 సంవత్సరాల మహిళ ఐవిఎఫ్కి వెళ్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ మెడికల్ కండిషన్ చూసుకోవాలి థైరాయిడ్ కానివ్వండి హైపర్ టెన్షన్ బీపీ ఇవన్నీ సాధ్యమైనంత వరకు అంటే నార్మల్గా ఉన్నాయా ఉండాల్సినంత ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళ వెయిట్ బరువు మెయింటైన్ చేసుకోవడం బిఎంఐ నార్మల్గా ఉండడం ఇది కూడా చాలా ముఖ్యం అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ వాళ్ళకి ఇంకా వేరే లైక్ అదర్ అనామలీస్ ఐ మీన్ అదర్ మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ మెంటల్లీ ప్రిపరేషన్ ఇస్ ద స్ట్రెస్ లెవెల్స్ ఐవిఎఫ్ అనేసరికి సక్సెస్ రేట్ ఎంత ఉంటుందో లేదో అండ్ ఐవిఎఫ్ దీని తర్వాత ఇంకేమీ లేదు మనకి ఛాన్సెస్ అని అందరూ అనుకుంటారు సో మెంటల్గా ఆల్సో దే షుడ్ బీ వెరీ మచ్ ప్రిపేర్డ్ అండ్ ఇంకోటి ఏంటి ఫైనాన్షియల్గా ఎందుకంటే ఐవిఎఫ్ ఇస్ సంథింగ్ వేర్ కొంచెం ఖర్చుతో కూడింది దాని ఇంజెక్షన్స్ వల్ల కానివ్వండి ఆ తర్వాత ఫాలోఅప్ విజిట్స్ ఇది 1-time విజిట్ కాదు వేరే మెడికల్ కండిషన్స్లో ఏంటి పేషెంట్స్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు దే విల్ ఫైండ్ ద ఆన్సర్ ఇంటికి వస్తారు మెడికేషన్ తీసుకుంటారు అండ్ ఇట్స్ డన్ ఐవిఎఫ్తో అలా కాదు ఒక కపుల్ ఒక నెలలోనే ఒక 4-5 visits రావాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువ రావాల్సి ఉంటుంది కొంతమంది సో దీని అంతటికి దే షుడ్ బి వెరీ మచ్ ప్రిపేర్డ్ ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా అండ్ ఐవిఎఫ్కి వెళ్ళే ముందు సాధ్యమైనంత వరకు ఒక 2 months వాళ్ళు ప్రీ ట్రీట్మెంట్ అంటే ఫోలిక్ యాసిడ్ కానివ్వండి కాల్షియం సప్లిమెంటేషన్ ఇవన్నీ తీసుకుంటే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్ రేట్కి సో ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీకి న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీకి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుందండి ఇప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీకి వాళ్ళు వెంటనే పాజిటివ్ రాగానే వెంటనే వెళ్ళరు అంటే దే విల్ వెయిట్ ఒక 10 weeks వచ్చిన తర్వాత ఒక స్కాన్కి వెళ్ళడం అట్లా ఉంటుంది ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఏంటి అంటే దీనికి ఐయుజీ అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీకి బేబీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మదర్కి హైపర్ టెన్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది బేబీ గ్రోత్ ఇంట్రాయుట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం అంటే ఉండాల్సినంత బరువు ఉండరు అనమాట బేబీస్ తక్కువ బరువు బేబీస్ పుడతారు సో ఐవిఎఫ్ కంపేర్డ్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ డెఫినెట్గా వీళ్ళకి కొంచెం ఎక్స్పర్టీస్ అవసరం వీళ్ళని డీల్ చేసే డాక్టర్ ఆబ్స్టెట్రిషియన్ కానివ్వండి కొంచెం ఎక్స్పర్టీస్ ఉండాలి అంటే రెగ్యులర్ మానిటరింగ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి ఫ్రీక్వెంట్ అంటే డాక్టర్ చెప్పినట్టుగా లైక్ వెన్ దే ఫాలో ద ప్రాపర్ ప్రోటోకాల్ వైజ్ వెళ్తే ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఎందుకంటే ఎక్కువ వరకు ఈ గ్రోత్ రిటార్డేషన్ అంటే ఉండాల్సినంత బరువు కాకుండా తక్కువ బరువు ఉండడం బీపీ ఎందుకంటే లేట్గా కన్సీవ్
అవుతారు 40 ఇయర్స్ ఉన్నప్పుడు దాని కాంప్లికేషన్స్ ఏ ఉంటాయి ఆ ఏజ్ లో ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం అనేది ఇట్స్ నాట్ సంథింగ్ నార్మల్ ఓకే బికాజ్ చైల్డ్ బేరింగ్ ఏజ్ ఇస్ ఇన్ 20స్ అండ్ 30స్ సో 40 ఇయర్స్ అప్పుడు ఒక చైల్డ్ బేరింగ్ ఐ మీన్ ప్రెగ్నెంట్ అయితే దానికి మళ్ళీ తనకి డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ పుట్టే బేబీలో కూడా ప్రాబ్లం ఉంటుంది సో దే నీడ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ద డాక్టర్ అండ్ ఎక్స్పర్టీస్ అవసరం సో ఒక కపుల్కి ఎలాంటి కండిషన్స్లో ఈ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తారు అలాగే అంటే మిగతా ప్రాసెస్ అన్ని ఆపి కూడా ఈ ఐవీఎఫ్కి వెళ్ళాలి అని ఆ కపుల్ ఎప్పుడు డిసైడ్ అవ్వాలి అంటారు ఐవీఎఫ్కి వచ్చిన ప్రతి కపుల్కి ఐవీఎఫ్ చెప్పరు ఇన్ఫర్టిలిటీ క్లినిక్లో ఫస్ట్ ఒక కపుల్ రాగానే వాళ్ళ బేస్ లైన్ హిస్టరీ తీసుకుని అంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి ఒక స్కాన్ ద్వారా డిస్కస్ ఒక స్కాన్ అండ్ ఫ్యూ బ్లడ్ టెస్ట్ రన్ చేసి డిస్కస్ చేస్తాం సేమ్ డే దే విల్ గో విత్ అన్ ఆన్సర్ అంటే ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు వాళ్ళ హిస్టరీ అంతా తీసుకుంటాం పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది కలిసినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా ఏజ్ ఏంటి అని ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్ ట్రై చేశారా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఫీమేల్కి ఒక స్కాన్ చేస్తాం జస్ట్ టు సీ యూట్రస్ ఎలా ఉంది అండ్ ఓవరీస్లో ఎగ్ కౌంట్ ఎలా ఉంది యూట్రస్ ఉండాల్సినంత అంటే పొర కరెక్ట్గా ఉందా లేదంటే ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా ఇవన్నీ చూస్తాం ఫస్ట్ విజిట్లో అదే రకంగా హస్బెండ్ని వీర్యకణాల టెస్ట్ చేస్తాం అదే రోజు కుదిరితే ఒకవేళ సరైన గ్యాప్ ఉంది అనుకుంటే సేమ్ డే వీర్యకణాల టెస్ట్ కూడా చేసేసి ఈ ఒక 2 అవర్స్ గ్యాప్లో మనకు రిజల్ట్స్ తెలిసిపోతాయి దాని ద్వారా వీ కెన్ ఫ్రేమ్ అ ప్లాన్ అంటే ఈ కపుల్కి ఏ ట్రీట్మెంట్ ఇస్ బెటర్ అనేది విల్ డిసైడ్ ఇది అండ్ ఐవీఎఫ్కి ఎప్పుడు చెప్తామంటే ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఇన్వెన్షన్ ఎందుకు వచ్చింది బేసిక్లీ సాధారణంగా న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు కలిసినప్పుడు ట్యూబ్లో స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ అవ్వాలి అంటే ఆ స్పర్మ్ ట్యూబ్ వరకు వెళ్ళగలగాలి అక్కడ ఎగ్ని కలవాలి ఆ ట్యూబ్ ఆ ఎగ్ని పిక్ చేసుకోగలగాలి అక్కడ ఫర్టిలైజేషన్ పిండం అనేది ఏర్పడుతుంది అక్కడ నుంచి అది గర్భసంచిలోకి వచ్చి దట్స్ హౌ ప్రెగ్నెన్సీ హ్యాపెన్స్ సో ఈ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి అంటే ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ అవ్వదు అనుకునే వాళ్ళకి స్ట్రైట్ అవే ఐవీఎఫ్ చెప్పేస్తాం అదే రకంగా ఎవరిదైతే కౌంట్ తక్కువ ఉంది వీర్యకణాల కౌంట్ 5 మిలియన్ కంటే తక్కువ ఉంది వాళ్ళకి ఇంకా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇట్స్ నాట్ జీరో అంటే ఎప్పుడు ఈ ఇట్స్ నెవర్ జీరో ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో వాళ్ళకు కూడా సాధ్యమైనంత వరకు ఐవీఎఫ్కి చెప్తాం అదే రకంగా ఒక 40 ఇయర్స్ మహిళ వచ్చారు విత్ ఎగ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది వాళ్ళకి ఐవీఎఫ్ఏ చెప్తాం అండ్ సేమ్ థింగ్ 26 ఇయర్ ఓల్డ్ ఎగ్ కౌంట్ ఒక 3 అలా ఒక ఓవరీలో 3 ఒక ఓవరీలో 2 ఉంది వాళ్ళు వేరే ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేస్తున్నారు ఐయుఐ ఈ న్యాచురల్ ట్రాకింగ్ అన్నీ ట్రై చేశారు అవ్వట్లేదు అనుకుంటే వాళ్ళకి స్ట్రైట్ అవే ఐవీఎఫ్ చెప్తాం అండ్ ఒక కపుల్ ఎప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఐవీఎఫ్కి అనేది అంటే ఇప్పుడు ఈ ట్రాకింగ్ అంటాం ఏదైతే వీరు పీరియడ్ సెకండ్ డే వెళ్ళి ఎగ్ ట్రాకింగ్ చేస్తారు డాక్టర్ ఒక టాబ్లెట్స్ ఇచ్చి పెరుగుతుందా లేదా అని అండ్ అది పెరిగే టైంకి ఇంజెక్షన్ ఇస్తారు రిలీజ్ అవ్వడానికి ఇచ్చి వాళ్ళని ఇంట్లో న్యాచురల్గా ట్రై చేయమని చెప్తారు ఫర్టిలిటీ డేట్స్ చెప్పి పొటెన్షియల్ డేట్స్ చెప్పి కపుల్ని ఇంట్లో ట్రై చేయమని చెప్తాం దట్ ఈస్ న్యాచురల్ ట్రాకింగ్ అది ఒక 4 సైకిల్స్ ట్రై చేశారు అవ్వట్లేదు దెన్ నెక్స్ట్ వీ పుష్ దెమ్ టు ఐయుఐ ఐయుఐ ఏంటి అంటే మేమే హస్బెండ్ వీర్యకణాలు తీసుకుని గర్భసంచిలో పెడతాం ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి గర్భసంచిలో ఈ వీర్యకణాలు అనేది పెడతాం అది ఒక 3 to 4 సైకిల్స్ ట్రై చేశారు అది కూడా అవ్వట్లేదు అంటే ఇట్స్ హై టైమ్ దట్ దే షుడ్ కన్సిడర్ గోయింగ్ ఫర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే సాధ్యమైనంత వరకు న్యాచురల్ మెథడ్స్ అన్నీ ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు అంటే ఫర్టిలైజేషన్ లెవెల్లో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకోవాలి సో ఐవీఎఫ్ ద్వారా ఏంటి అంటే అసలు ఎగ్ స్పర్మ్ ఐ మీన్ ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అవుతున్నాయా ఒక పిండం అనేది వస్తుందా లేదా అని తెలిసిపోతుంది అండ్ ఆ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో అది ల్యాబ్లో 3 డేస్ పెరుగుతుంది సో మాకు తెలుస్తుంది అంటే వీ మానిటర్ ద ప్రోగ్రెస్ హౌ ఇట్స్ హ్యాప్నింగ్ వెదర్ అది డివైడ్ అవ్వాల్సినంత పద్ధతిలో డివైడ్ అవుతుందా లేదా అవ్వట్లేదా ఏంటి అనేది తెలిసిపోతుంది సో దట్స్ హౌ దట్స్ వెన్ దే షుడ్ డిసైడ్ దట్ దే హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్ కాలర్ ఉన్నారు మ్యామ్ వైష్ణవి గారు నాగరికర్నూల్ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి హలో డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి నమస్తే మేడం నమస్కారం అమ్మ చెప్పండి నా ఏజ్ 36 మేడం ఓకే నాది ట్యూబల్ బ్లాక్ అని వన్ సైడ్ రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది లెఫ్ట్ ట్యూబ్ నార్మల్ ఉంది అదే ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఇంతకు ముందు ఏదైనా ట్రీట్మెంట్ ట్రై చేసి ఉన్నారా అమ్మ మీరు అవును మేడం ఒకసారి ఐయుఐ చేస్తున్నా ఓకే అది ఓవరీ కూడా ఇంకా లెఫ్ట్ ట్యూబ్ నార్మల్ ఉన్న సైడ్ ఓవరీ కూడా నార్మల్ ఉంది మేడం ఓకే
ఓకే ఓకే సో 36 ఇయర్స్ అండ్ ఒక ట్యూబ్ బ్లాక్ అంటున్నారు కదా సో దీనివల్ల ఆల్రెడీ ప్రతి నెల ఒక్కొక్క ఓవరీ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది సో దీనికి లెఫ్ట్ సైడ్ ట్యూబల్ బ్లాక్ అని చెప్తున్నారు సో యాజ్ సచ్ ఐయుఐ ద్వారా అంటే డే 2 నుంచి ట్యాబ్లెట్స్ ఇచ్చి షీఈస్ ఆల్రెడీ 36 కాబట్టి ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయలేం ఫస్ట్ అకౌంట్ ఎంత ఉందో చూసుకోవాలి అది వెరీ ఇంపార్టెంట్ అకౌంట్ పర్లేదు బాగానే ఉంది అనుకుంటే ఒక సైకిల్ ఐయుఐకి వాళ్ళు ట్రై చేయొచ్చు పీరియడ్ సెకండ్ డే నుంచి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ పెరగడానికి మోర్ దెన్ 1 ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ పెరిగినాక అది పెద్దగా అవ్వడానికి ఐ మీన్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి హస్బెండ్ వీర్య కణాలు తీసుకుని ఒక సైకిల్ దే కెన్ గో ఫర్ ఐయుఐ అది అవ్వట్లేదు అనుకుంటే వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళాలమ్మా ఎందుకంటే మీరు ఆల్రెడీ 36 అని చెప్తున్నారు అక్కడే క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఐయుఐ అందరికి తెలిసిందే 100 మందికి చేస్తే 15 మంది అంటే సక్సెస్ రేట్ దాని ఓన్లీ 15% సో అదే ఐవీఎఫ్ ద్వారా మీకు బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది సో డెఫినెట్లీ ఒక్క సైకిల్ ఐయుఐ ట్రై చేసి వెంటనే ఐవీఎఫ్ అనేది మీరు ఆలోచించుకోవాలి కాలర్ ఉన్నారు మ్యామ్ కృష్ణప్రియ గారు జీడిమెట్ల నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మేడం నేను లాస్ట్ మంత్ 5th డే ఏఎంఎస్ టెస్ట్ చేయించుకున్నాను మేడం లాస్ట్ మంత్ 5th డే రోజు ఏఎంఎస్ టెస్ట్ చేయించుకున్నాను మేడం ఓకే ఓకే 12.19 ఉంది మేడం ఎంతమ్మా 12.19 ఓకే మీ ఏజ్ ఎంతమ్మా 26 ఓకే మీకు సైకిల్స్ రెగ్యులర్ గా అవుతూ ఉంటాయా ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి రెగ్యులర్ అవుతున్నాయి ఓకే మీ హస్బెండ్ వీడియో కెనాల్ టెస్ట్ చేశారా చేశాను మేడం అంతా నార్మల్ గానే ఉందా 35 అట్లా ఉంది మేడం ఓకే ఫైన్ సో 26 ఇయర్ ఏఎంహెచ్ 12 అంటేనే పీసీఓడి అని అర్థం ఏఎంహెచ్ కట్ ఆఫ్ లెవెల్ 6 ఎనీ ఏఎంహెచ్ అనేది యాంటీమిలేరియన్ హార్మోన్ అది ఎందుకు చేపిస్తామంటే ఇప్పుడు స్కాన్లో పీరియడ్ 2వ రోజు స్కాన్ చేసినప్పుడు అండాశయాల్లో ఎగ్ కౌంట్ చూస్తాం ఒక సాధారణంగా ఒక మహిళకి 35 ఇయర్స్ లోపు 10-12 ఎగ్ కౌంట్ ఉండాలి అది కాకుండా మోర్ దాన్ 20 ఉంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవరీ అంటే నీటి బుడగలు అని అంటాం అది ఐ మీన్ దట్స్ ది రీజన్ సో ఏఎంహెచ్ సైమల్టేనియస్లీ ఇది స్కాన్ కదా బ్లడ్లో కూడా వి కోరిలేట్ ఎంత ఎగ్ కౌంట్ ఉంది రిజర్వ్ ఎంత ఉంది ఏంటి అని దాన్ని ఏఎంహెచ్ త్రూ విల్ నో సో నార్మల్ ఏఎంహెచ్ఎస్ బిట్వీన్ 4-6 మోర్ దాన్ 6 ఉంటే అది పీసీఓడి అని అర్థం ఇప్పుడు ఈవిడికి పీసీఓడి ఉన్నట్టు ఐ మీన్ ఉంది సో అండ్ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి షీస్ 26 ఇయర్స్ ఫస్ట్ ఇనీషియల్గా దే కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ ట్రాకింగ్ అంటే మీరు పీరియడ్ 2వ రోజు వెళ్ళండి అమ్మ న్యాచురల్ ఐ మీన్ సైకిల్ ట్రాకింగ్ చేస్తారు అదొక 4 సైకిల్స్ ఈజీగా ట్రై చేయొచ్చు మీరు అండ్ ఆ తర్వాత అవ్వట్లేదు అంటే దెన్ డాక్టర్ మీతో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని డిస్కస్ చేస్తారు బట్ ఫస్ట్ థింగ్ ఇస్ టు గో విత్ ట్రాకింగ్ సో ఇందాక మనం ఐయుఐ సక్సెస్ రేట్ గురించి మాట్లాడారు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత అండి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది క్యూములేటివ్ సక్సెస్ రేట్ ఒక సెంటర్ క్యూములేటివ్ ఈ వరల్డ్ వైడ్ క్యూములేటివ్ సక్సెస్ రేట్ 60% ఓకే అంటే 60% ఐవీఎఫ్ గురించి తెలుసు రీసెర్చ్లో వీ నో ఓన్లీ అబౌట్ 60% ది రెస్ట్ 40% ఇస్ అన్నోన్ థింగ్ సో అందుకే మ్యాక్సిమమ్ సక్సెస్ రేట్ 60% ఇది కపుల్కి వేరీ అవుతూ ఉంటుంది ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫీమేల్ ఏజ్ ఏజ్ తక్కువగా ఉండి అకౌంట్ బాగుంది అండ్ వీర్య కణాల కౌంట్ కూడా అంతా బాగున్న వాళ్ళకి 60% చెప్తాం అదే ఏజ్ ఎక్కువగా ఉండి అండ్ అకౌంట్ తక్కువగా ఉంది అనుకుంటే అక్కడే సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ సాధారణంగా ఏంటి అంటే 20-60% ఇప్పుడు ఒక 100 పీపుల్ ఫస్ట్ టైం ఐవీఎఫ్కి వెళ్ళారు అంటే అందులో 60 విల్ కన్సీవ్ అదే మళ్ళీ రిమైనింగ్ 60 ఇఫ్ దే ట్రై అగైన్ అందులో నుంచి మళ్ళీ 20% కన్సీవ్ అవుతారు అది ఫస్ట్ టైం సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది దే హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ అండ్ కీప్ ఆన్ ట్రయింగ్ అంటే ఫస్ట్ టైం ఎందుకు ఫెయిల్ అయిందో కూడా తెలుసుకోవాలి అంటే ఎగ్ పెరగడంలో ఇబ్బందా లేకపోతే ఆ పెరిగాక ఫర్టిలైజేషన్ లెవెల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఎంబ్రియో డివైడ్ అవ్వాల్సినంత అవ్వలేదా రావాల్సినన్ని ఎంబ్రియోస్ రాలేదా ఏంటి అనేది అనలైజ్ చేసుకుని నెక్స్ట్ సైకిల్కి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి కాలర్ ఉన్నారు మ్యామ్ హైదరాబాద్ నుంచి శ్యామ్ గారు కాల్ చేస్తున్నారు నమస్తే అండి మేడం నమస్తే మేడం గుడ్ ఆఫ్టర్నూన్ హలో శ్యామ్ గారు చెప్పండి మేడం ఇది మా వైఫ్ మా మ్యారేజ్ అయి 3 ఇయర్స్ అండి మ్యామ్ ఓకే అండ్ 2 టైమ్స్ దాకా ఫస్ట్ 2 ఇయర్స్ లోనే 2 టైమ్స్ మిస్ క్యారేజ్ అయింది మేడం
ఓకే అంటే ఫస్ట్ టైం అవ్వలేదు సెకండ్ టైం డాక్టర్స్ ఏమన్నా అంటే బేబీ గ్రోత్ అవ్వట్లేదు అనేది అలా చెప్పారు మేము రీజన్ టూ టైమ్స్ దాకా అలానే అయింది థర్డ్ టైం ట్రై చేసాము థర్డ్ టైం ట్రై చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్ గా సమ్ బ్లీడింగ్ అయిపోయింది మేడం అది ఏంటనేది మాకు అసలు తెలియలేదు అది ప్రాబ్లమ్ మొత్తం ఫుల్ మా నా టెస్ట్ మా వైఫ్ టెస్ట్ ఇద్దరం టెస్ట్ చెప్పి చూసుకున్నాం ఫుల్ బాడీ టెస్ట్ మొత్తం అన్ని చెప్పించుకున్నాక మొత్తం అంతా నార్మల్ ఉంది మేడం మీ వైఫ్ ఏజ్ ఎంత అండి శ్యామ్ గారు మాట్లాడండి యా 28 మేడం 28 ఓకే ఏం టెస్ట్ జెనెటిక్ టెస్ట్ కూడా చేయించారా అండి ఆ మేడం జెనెటిక్ టెస్ట్ కూడా చేపించాం మేడం ఓకే సో 3 టైమ్స్ నాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అబార్షన్స్ అయ్యాయి అంటున్నారు అండ్ వైఫ్ ఏజెస్ 28 ఇయర్స్ సో ఇందులో ఫస్ట్ ఏంటి అంటే దీన్ని రిక్రెంట్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ అంటారు సో మోర్ దాన్ 2 టైమ్స్ ఇఫ్ అ ప్రెగ్నెన్సీ ఫెయిల్స్ దాట్స్ వెన్ వీ టర్మ్ ఇట్ యాజ్ రిక్రెంట్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ దీనికి ఫస్ట్ వీ స్టార్ట్ ఆఫ్ విత్ అసలు క్యారియోటైపింగ్ అంటే వాళ్ళది క్రోమోజోమల్ కంటెంట్ నుంచి మొదలు పెడతాం ఇన్వెస్టిగేషన్స్ అనేది జెనెటిక్గా ఉండాల్సిన డిఎన్ఏ కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకేదన్నా మెడికల్ కండిషన్ ఉందా లైక్ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అని అలా రకరకాల వేరే టెస్ట్ ఉంటాయి ఏదైతే ఎంబ్రియో ఫామ్ అయిందో అక్కడ ఏదైనా బ్లడ్ క్లాట్ అయినా కూడా ఇలాంటి అబార్షన్స్ అనేవి రిపీటెడ్గా అవుతాయి ఆర్ గర్భసంచి ఉండాల్సిన పొర కరెక్ట్గా లేకపోయినా ఆర్ తక్కువగా ఉన్నా కూడా రిక్రెంట్ అబార్షన్స్ అనేవి అవుతాయి మీకు కరెక్ట్ రీజన్ ఎప్పుడు తెలుస్తుందంటే ఏదైతే అబార్షన్ అబార్ట్ అయిన తర్వాత వచ్చిన కంటెంట్ని మీరు క్యారియోటైపింగ్కి పంపిస్తే ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది అంటే ఫస్ట్ 3 మంత్స్ అబార్షన్ అయిందంటే ఫస్ట్ 3 థింగ్స్ రూల్ అవుట్ చేసుకోవాలి వెదర్ ఇట్ ఇస్ స్పర్మ్ లేకపోతే ఎగ్గా ఎంబ్రియో ఫ్యాక్టరా యూట్రైన్ ఫ్యాక్టరా అని ఈ 4 థింగ్స్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ 1 బై 1 సో వీళ్ళు ఏదైతే ప్రోడక్ట్స్ వచ్చాయో అవి క్యారియోటైపింగ్ పంపించుంటే అట్లీస్ట్ కొన్ని ఆన్సర్స్ వస్తాయి అండ్ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మీరు ప్లాన్ చేసుకునే ముందు 3 మంత్స్ ముందు నుంచి మీరు సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి ఫోలిక్ యాసిడ్ కానివ్వండి అలా సప్లిమెంట్స్ తీసుకొని డాక్టర్తో ఫాలోఅప్లో ఉండాలి అండ్ దెన్ వీ హ్యావ్ టు కీప్ లుకింగ్ ఆఫ్టర్ ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే దానికి మళ్ళీ ఐవీఎఫ్ త్రూ పీజీడీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటాం అదేంటి అంటే ఒక ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఒక చిన్న ముక్క తీసి టెస్టింగ్కి పంపిస్తారు అందులో ఇట్ విల్ టెల్ అస్ ఏది నార్మల్ ఎంబ్రియో ఏది అబ్నార్మల్ ఎంబ్రియో అని ఆ నార్మల్ ఎంబ్రియో ఇంప్లాంట్ చేస్తే 80% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది సో ఈ ఐవీఎఫ్ అనేది ఎన్ని సైకిల్స్ చేయించుకోవచ్చు అంటారు అలాగే ఎన్ని సైకిల్స్ చేయించుకుంటే దీని సక్సెస్ రేట్ ఉంటుంది అంటే ఐవీఎఫ్ అనేది ఇన్ని సైకిల్స్కి రెస్ట్రిక్టెడ్ అనైతే కాదు ఐవీఎఫ్కి ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ ఫస్ట్ అంటే వచ్చిన వెంటనే ఫస్ట్ టైమే రిజల్ట్ వచ్చింది అని వస్తారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వచ్చింది మాకు అలాగే వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు ఫస్ట్ థింగ్ ఇస్ పేషెన్స్ కావాలి అండ్ ఎన్ని సైకిల్స్ అనేది ఇట్స్ అన్లిమిటెడ్ ఇప్పుడు ఫస్ట్ సైకిల్ చేయించుకున్నారు వాళ్ళకి రాలేదు దెన్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ ఇట్స్ సంథింగ్ వేర్ వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ అంటిల్ అ ఉమెన్ గెట్స్ ప్రెగ్నెంట్ సో దీన్ని ఎలా అంటే ఇప్పుడు న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అని కూడా ఉంటుంది ఎవరికైతే అకౌంట్ చాలా తక్కువగా ఉంది అంటే ఇంకా వాళ్ళు ఇంజెక్షన్స్ ఒక 2 ఎగ్స్ ఉన్నాయి వాళ్ళ సెల్ఫ్ ఎగ్గే కావాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ చేస్తాం అంటే ఏదైతే న్యాచురల్గా పెరుగుతుందో ఎగ్ దాన్నే బయటికి తీసి ప్రతి నెల ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో ప్రిపేర్ చేసి ఫ్రీజ్ చేస్తాం అలా ఒక 6 ఎంబ్రియోస్ వచ్చినాక దెన్ వీ ట్రాన్స్ఫర్ దట్ ఈస్ 1 థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అకౌంట్ బాగుంది కానీ ఊరికే రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అంటే ఏ లెవెల్లో ఫెయిల్ అవుతుందో చూసుకోవాలి ఫస్ట్ థింగ్ ఇంతకుముందు చెప్పినట్టు అంటే ఇచ్చే గ్రోత్లోనా లేకపోతే ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియో కరెక్ట్గా డివైడ్ అవ్వట్లేదా ఫర్టిలైజేషన్ లెవెల్లోనా లేకపోతే పెట్టిన తర్వాత అవ్వట్లేదా ఇలా డిఫరెంట్ లెవెల్స్లో అనలైజ్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ అదే రకంగా ఇప్పుడు పీసీఓ వాళ్ళల్లో ఏంటి అంటే అన్ని ఎగ్స్ ఉన్నా కూడా బయటికి తీస్తే ఏది అంటే లోపల ఎగ్ అనేది ఉండదు ఇలా ఒక 100 సైకిల్స్ చేస్తే 2 మెంబర్స్ ఇలా ఎండప్ అవుతారు ఏంటి కనిపిస్తాయి స్కాన్లో సంథింగ్ ఈజ్ గ్రోయింగ్ అని కనిపిస్తుంది కానీ బయటికి ఆ ఫ్లూయిడ్ తీసినప్పుడు అందులో ఎగ్ అనేది ఉండదు సో వాళ్ళకి ఏంటి అంటే నెక్స్ట్ సైకిల్ వెళ్ళినప్పుడు ఎగ్ ఒక 12 mm ఆ సైజ్లోకి వచ్చినప్పుడు బయటికి తీసి ల్యాబ్లో పెంచుతాం దాన్ని ఇన్విట్రో మెచ్యురేషన్ అంటాం అంటే ల్యాబ్లోనే ఆ ఎగ్ ఒక కరెక్ట్ సైజ్లో పెరిగి అక్కడ అవి ప్రిపేర్ ఎంబ్రియోస్ సో దే ఆర్ డిఫరెంట్ దీనికి లిమిట్ అనేది లేదు దే కెన్ ట్రై ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ సో ఐవీఎఫ్లో వచ్చినటువంటి అత్యాధునిక టెక్నాలజీస్ ఏంటండి
ఇప్పుడు ఐవీఎఫ్లో వచ్చిన టెక్నాలజీస్ ఇస్ ఫస్ట్ థింగ్ ఇక్సి వేరెన్ ఒక్కొక్క స్పర్మ్ తీసుకుని ఒక్కొక్క ఎగ్లోకి పంపించి ఫర్టిలైజ్ చేపిస్తాం. ఐవీఎఫ్ త్రూ ఫర్టిలైజ్ అయితే 60% ఛాన్సెస్ ఉంటుంది, అదే ఇక్సి త్రూ ఫర్టిలైజేషన్ చేస్తే 90% ఉంటుంది. అది ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఎంబ్రియోని దాని ప్రోగ్రెస్ చూస్తారు, అంటే ఫస్ట్ డే ఒక స్పర్మ్ ఎగ్ కలిపిన తర్వాత నెక్స్ట్ డే తీసి చూస్తారు అది ఫర్టిలైజ్ డివైడ్ అయిందా లేదా అని. మళ్ళీ తర్వాత రిపీటెడ్గా తీసి చూస్తూ ఉండాలి. అలా కాకుండా ప్రైమోవిజన్ అంటే ఒక కెమెరా ఉంటుంది దట్ విల్ రికార్డ్ ద ఈవెంట్స్ హ్యాపెనింగ్, అంటే ఎగ్ తీయకుండానే ఊరికి దాన్ని డిస్టర్బ్ చేయకుండానే దట్ కెమెరా విల్ రికార్డ్ ఆల్ ద ఈవెంట్స్. అది ఒకటి. అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఈ పీజీడీ పీజీఎస్ ఇవి ఇంతకుముందు బయోప్సీ అంటే ఒక ముక్క తీసి పంపించి టెస్టింగ్ చేయించేవాళ్ళు, ఇప్పుడు ఇదే నాన్ ఇన్వేజివ్ టెక్నాలజీ వచ్చింది. ఇట్స్ స్టిల్ అండర్ రీసెర్చ్, అంటే ఇది డెవలప్ అయ్యి హార్డ్లీ 1 ఇయర్ అయింది, బట్ స్టిల్ ఇందులో ఏంటి అంటే 80% వరకు వీ కెన్ డిటెక్ట్ అనామలీస్. అదే బయోప్సీ తీసిన దాంట్లో 100% ఉంటుంది. ఈ నాన్ ఇన్వేజివ్ అంటే ఆ ఎంబ్రియోన్ డిస్టర్బ్ చేయకుండా దాన్ని టెస్టింగ్కి పంపిస్తే అట్లీస్ట్ ఒక 80% రిజల్ట్ అనేది, అంటే అది నార్మల్ ఎంబ్రియోనా అబ్నార్మల్ ఎంబ్రియోనా అనేది తెలుస్తుంది. కాలర్ ఉన్నారు మ్యామ్, నరసింహ గారు నారాయణపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి. మేడం మాకు మా బాబు రీసెంట్ గా ఇద్దరు మాకు ఇద్దరు బాబులు ఉండే. ఓకే. పెద్ద బాబు రీసెంట్ గా December 10th కు ఎక్స్పైర్డ్ చనిపోయిండు. ఓకే. హలో. యా కొంచెం గట్టి చెప్పరా. ఆ మేడం వినవర్తనా మేడం. ఆ చెప్పండి. చెప్పండి. అదే మా బాబు రీసెంట్ గా చనిపోయింది మేడం. ఓకే. అయితే మా మిస్సెస్ కి ట్యూబెక్టమీ చేపించారు. ఓకే. అంటే 2020లో పెద్ద బాబు పుట్టిన తర్వాత 3 మంత్స్ కు ట్యూబెక్టమీ చేపించాము, ఆపరేషన్ చేపించాము. ఓకే. ఐ థింక్ ఇద్దరు బాబులంతా స్టాప్ చేసి మొన్న December 10th కు మా పెద్ద బాబు చనిపోయాడు, ఇప్పుడు ఒకటే బాబు ఉన్నాడు. మళ్ళీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏమైనా అవకాశం ఉందా? ఓకే. మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? మా వైఫ్ ఏజ్ 22-23 ఇయర్స్ ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే అండి. సో 23 ఇయర్స్ అంటే ఇద్దరు పిల్లలు పుట్టాక ఆపరేషన్ చేయించుకున్నారు. వీళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ట్యూబల్ ఆ ట్యూబ్ ఓపెన్ చేయడానికి ఆపరేషన్ చేయాలన్నా కొన్ని కావాలి, అంటే ఆ ట్యూబ్ సైజ్ ఉండాలి, ట్యూబ్ సైజ్ 6 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉండాలి, అండ్ యుట్రస్ బాగుండాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే దాంతో సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ ఓపెన్ చేయించుకొని ఆపరేషన్ తర్వాత ట్రై చేస్తే ఎంతో కొంత సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. దాని బదులు డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే షిస్ జస్ట్ 22 ఇయర్స్ కాబట్టి ఎగ్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో మీరు ఐవీఎఫ్కి వెళ్తే మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయండి. సో కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ అనేది ఉంటుంది, సో అలా ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ట్యూబల్ బ్లాక్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాం. ట్యూబ్ సాధారణంగా రొటీన్ స్కాన్స్లో కనిపించదు, దాంట్లో ఏదన్నా ఫ్లూయిడ్ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్ కానివ్వండి ఇలాంటిది ఏదన్నా ఉంటేనే స్కాన్లు డిటెక్ట్ చేయగలుగుతాం. వీళ్ళల్లో ఏంటి అంటే ఆ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ట్యూబ్ చేయాల్సిన ఫంక్షన్ అంటే అది ఎగ్ని పిక్ చేసుకోవడం కానివ్వండి, స్పర్మ్ని ఎగ్ వరకు తీసుకెళ్లడం కానివ్వండి, ఈ ఫంక్షన్ అనేది డిఫెక్టివ్గా ఉంటుంది. సో న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు ఫర్టిలైజేషన్ అవ్వదు, సో ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో యా ట్యూబల్ బ్లాక్లో ఉంటే ఏంటి అంటే ఎట్ సైడ్ బ్లాక్, ఒకవేళ 2 సైడ్స్ బ్లాక్ ఉంది అంటే డెఫినెట్లీ ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ వే. ఒక సైడ్ బ్లాక్ ఉంది అంటే మళ్ళీ ఇక్కడ ఏజ్ ముఖ్యం, ఏజ్ అండ్ ఎగ్ రిజర్వ్. యంగ్ ఏజ్ 1 సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది, ఎగ్ కౌంట్ బాగుంది అంటే ఐయుఐ పద్ధతి ద్వారా ట్రై చేయొచ్చు ఒక 3 సైకిల్స్. అదే ఒక అడ్వాన్స్డ్ ఏజ్ అంటే ఒక 35 సంవత్సరాలు దాటి ఉన్నారు అండ్ ఎగ్ కౌంట్ కూడా తక్కువగా ఉంది అంటే డెఫినెట్లీ ఒక 1 సైకిల్ ఐయుఐ చూసి అది అవ్వట్లేదు అంటే వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే అండి, సంతానాలేమి సమస్యలకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం శ్రీవితాస్. వైద్యం ఆరోగ్యం.